జిఎన్ఎన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రావణ మాసంలో చక్కగా చేసుకునేటువంటి నోములు వ్రతాలు రెండూ ఉన్నాయండి. అయితే శ్రావణ మంగళవారము మంగళగౌరీ వ్రతాన్ని చేసుకుంటాం. మంగళగౌరీ వ్రతము అనగానే ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటిది, అలాగే ఐదవతనాన్ని ఇచ్చేటువంటిది ఈ మంగళగౌరీ నోము. మంగళగౌరీ నోము అనగానే ఏమిటిది అనగానే మనకి దీనికి ఒక విశిష్టత ఉన్నది. ఎలాగా అంటే దీనికి పాటించవలసిన నియమాలు, చేసుకోవలసిన విధి విధానాలు ఒక్కసారి మనం చూసినట్టయితే ఓహో ఈ నోము చేస్తే మనకి ఇలా ఉంటుందా అని అనిపిస్తుంది. శ్రావణ మంగళవారము మనము సూర్యోదయానికంటే ముందరే నిద్రలేచి చక్కగా మనకు అలకృత్యాలన్నీ తీర్చుకొని తలారా స్నానం చేసి గడపకు పసుపు రాసి తర్వాత ఇంట్లోకి వచ్చి కాళ్ళకి కూడా మనం పసుపు రాసుకుని మంచిగా ఆరవేసిన బట్ట లేదా ఒక పట్టు చీర కట్టుకుని ఆ రోజు గౌరీదేవిని మనం పూజ చేసుకోవాలి. ఇది అందరూ సామాన్యంగా చేసేటువంటిది. అలా కాకుండా కొత్తగా వివాహమైనటువంటి వాళ్ళు, అలాగే 5 సంవత్సరాలు నోము ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి నోము ఏమిటి అంటే మంగళగౌరీ నోము. ఇదే దీని నోము అంటున్నాం, వ్రతం అంటలే సుమా. ఇది బాగా తెలుసుకోవాలి. ఎందుకని 5 సంవత్సరాలే మనం ఆ నోము నోస్తాము. దేనికోసము అంటే ఐదవతనం కాపాడుకోవడం కోసం, అలాగే సత్సంతానం కోసం. ఇవి రెండింటి కోసం చేస్తాము. దాని తర్వాత ఉట్టిగా చేసుకునే గౌరీ పూజ ఏమిటి అంటే మాంగళ్య బలం కోసము, తర్వాత ఉన్న మనకున్న సంతానం బాగా అభివృద్ధి కోసము. ఈ రకంగా మనం చేస్తూ ఉంటాం. అలాగే ఈరోజు మనం ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలి అనంటే దీనికి కావలసిన వస్తువులు ఏమిటి అంటే చక్కగా శనగలు రాత్రిపూటే నానబెట్టుకోవాలి. ఈ శనగలు కూడా 1.5 కిలోల శనగలే ఉండాలి, కానీ దానికి తక్కువగా చేసుకోకూడదు. కారణం ఏమిటి అనంటే 5 ముత్తయిదులకి మనం తాంబూలం ఇచ్చుకోవాలి. కాబట్టి మొట్టమొదటిగా ముందు రోజు రాత్రే మనము శనగలు నానబెట్టుకోవాలి. ఒక కొబ్బరికాయ రెడీ చేసుకోవాలి. పూజా ద్రవ్యాలన్నీ చేసుకుంటూనే ఇప్పుడు శ్రావణ మాసంలో చామంతి పూలు దొరుకుతాయి కాబట్టి అమ్మవారికి చామంతి పూలు అంటే మహాప్రీతి. కాబట్టి శ్రావణ మంగళవారానికి వీలైతే చామంతి పూలను తెచ్చుకోండి. లేదా ఎర్రటి పూలు, గులాబీలు, కానీ మందారాలైతే ఆవిడకి మరీ ఇష్టమండి. ఆ మందారాలు తెచ్చుకుని చక్కగా అమ్మవారికి పూజ చేయడానికి అన్ని పూజా ద్రవ్యాలన్నీ రెడీ చేసుకోండి. వీటితో పాటు ఈరోజు కొడవలి కాటిక చాలా ప్రసిద్ధమైనటువంటిది. అంటే జ్యోతులు తయారు చేసుకోవాలి. ఈ జ్యోతులు ఎలా తయారు చేసుకోవాలి అనంటే అమ్మవారికి జ్యోతి చేయడం అనేది ఒక విశిష్టమైనటువంటి సాంప్రదాయం తెలుసా. ఎలాగంటే బియ్యపిండి తీసుకుని చక్కగా బెల్లం వేసి నీళ్లు పొయ్యకుండా చక్కగా నెయ్యి వేసి దాంతోపాటు ఒక చుక్క పాలు వేసి మనం గోధుమ పిండి ముద్దని చపాతీ కోసం ఎలా తయారు చేసుకుంటామో అలా ముద్ద తయారు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దానిలో 5 జ్యోతులు తయారు చేసుకోవాలి. 5 జ్యోతులు చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. వాటిని లడ్వాలు అంటారు. అంటే ఇవి అమ్మవారి యొక్క పుత్రుడున్నాడే వినాయకుడు, ఆయనకి నైవేద్యం అండోయ్ కాబట్టి ఆయనకి ఇష్టం కదా, అందుకోసమని అవి పెట్టాలి. ఆ నైవేద్యం పెట్టిన తర్వాత ఈ యొక్క జ్యోతులన్నీ వెలిగించుకోవాలి కాబట్టి జ్యోతులను సిద్ధం చేసుకోవాలి. నెయ్యితోటి ఒత్తిని కుందే ఒత్తి వేసి బాగా నెయ్యి పోసి దాన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. అంటే ఎందుకు ఇవన్నీ అంటే పూజా ద్రవ్యాలన్నీ రెడీగా పెట్టుకుంటే కానీ మనం పూజ చేసుకోలేము. తర్వాత ముఖ్యమైన విషయం ఇంకొకటి ఏంటి అంటే తోరాలు కూడా తయారు చేసుకోవాలి. 5 తోరాలు ముత్తైదువులు ఇవ్వడానికి, 1 తోరం అమ్మవారికి, 1 తోరం మీరు కట్టుకోవడానికి, ఎవరైతే నోము చేస్తారో వాళ్ళు కట్టుకోవడానికి 5 తోరాలు చేసుకోవాలి. మరి తోరానికి ఎన్ని ఉండాలి పోగులు అంటే 5 పోగులే ఉండాలి. చక్కగా 5 పోగులు వేసి 5 ముళ్ళు వేసి పసుపు పూసి దానికి ఏం చేయాలి అనంటే చక్కగా పువ్వులని తమలపాకులని చక్కగా కట్టాలి. ఒక మాలలాగా కట్టి తోరాలను కూడా పూజ చేసుకుని ఇంకొకటి అండో కొడవలని చెప్పానే, కొడవలి కాకపోతే కత్తి, దేనికైనా సరే దానికి కూడా 1 తోరం కట్టాలి. కట్టిన తర్వాత ఇవన్నీ రెడీ చేసుకుని
చక్కగా కూర్చుని పూజ చేసుకొని దీనికి ఒక కథ ఉంటుంది. షోడశోపచార పూజ చేసుకొని ఈ కథ చెప్పుకుంటూ పూజ అంతా అయ్యాక అమ్మవారికి అవసర నైవేద్యం పెట్టిన తర్వాత ఈ యొక్క జ్యోతులను వెలిగించుకొని దాని మీద మీరు గంధం తీసినటువంటి ఆ గంధం ఇలా తీసి ఆ కొడవలి కానీ కత్తి కానీ అట్లకాడ కానీ ఏదైనా ఒక దానికి చక్కగా పూసి దాని మీద ఇలా పెట్టాలి. ఆ యొక్క మంట కింద, మంట అంటేనే మీకు అర్థమవుతుంది కానీ అవి జ్యోతి ప్రజ్వలన చేసుకున్నాక చక్కగా వెలుగు వస్తూ ఉంటుంది. ఆ జ్యోతి మీద ఇలా పెట్టాలి. మీరు పెడితే దానికి ఒక పొగలాగా వచ్చి నల్లగా చూరుకుంటుంది. అదే కొడవలి కాటిక. అలా ఈ కథ చెప్పుకుంటున్నంతసేపు దాన్ని ఇలా పట్టుకుని ఆ కథ అయిపోయేసరికి మీకు నల్లగా పట్టేస్తుంది. దానికి అది తీసుకుని అమ్మవారికి దాన్ని చూపించి సమర్పణ చేసుకున్న తర్వాత ఒక్క చుక్క నెయ్యి వేసుకుని చక్కగా ఇలా 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 అని దాన్ని తీసుకుని కంటికి పెట్టుకోవాలి. అది కంటికి కాటిక. కళ్ళు బాగుంటాయండి. రెండవది ఏంటంటే ఐదవతనానికి సంకేతము. కొడవలి కాటిక ఐదవతనానికి సంకేతము. అలాగే ఈ కొడవలి కాటికని వచ్చిన ముత్తైదులకు కూడా ఇవ్వాలి. అయితే అమ్మవారికి బుట్ట నిండా తాంబూలం తయారు చేసుకోవాలి. ఎలాగా అంటే బుట్ట నిండా శనగలు పోసి పెట్టుకుని ఇవన్నీ నైవేద్యం పెట్టుకునేవి వేరే పెట్టాలి, తాంబూలాలు ఇచ్చేవి వేరే చేసుకుని అమ్మవారికి అన్నీ చక్కగా పూర్ణంబూరలు అన్నీ పెట్టి నైవేద్యం పెట్టిన తర్వాత ఒక ముత్తైదును పిలిచి ఇంట్లో మీ అమ్మగారు ఉంటే అమ్మగారికి ఇచ్చుకోవాలి, ఫస్ట్ తాంబూలం అమ్మగారికి ఇచ్చుకోవాలి, దాని తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఒకవేళ మీ అమ్మగారు మీకు అందుబాటులో లేకపోతే ఐదుగురు ముత్తైదులను పిలిచి చక్కగా వీటిని వాయనం ఇచ్చుకోవాలి. ఆ వచ్చిన ముత్తైదులందరూ కూడా మంగళ గౌరీదేవితో సమానమైనటువంటి వాళ్ళు. అట్లా మీరు భావన చేసి గౌరీదేవికి మీరు చక్కగా ఈ యొక్క వాయనాలను సమర్పణ చేసుకోవాలి. ఇంత చక్కగా సమర్పణ చేసుకోవడము ఈ యొక్క మొదటి సంవత్సరం ఏమో 5, రెండవ సంవత్సరం 10, మూడవ సంవత్సరం 15 మంది, అట్లా 5 సంవత్సరాలు కొంతమందికి 25 వరకు పెరుగుతూ పోతాయి జ్యోతులు. మరికొంతమందికి అయితే 5 5లాగే ఉంటాయి. ప్రతి సంవత్సరము 5గురికే ఇస్తారు. ఇలా చేసుకున్న తర్వాత 5 సంవత్సరాల యొక్క వీటికి ఒక ఉద్యాపన కూడా ఉంటుంది. కాబట్టి మంగళగౌరీ నోము అనేది అత్యంత విశిష్టమైనటువంటిది, మాంగళ్యాన్ని కాపాడేటువంటిది, కుజదోష నివారణను చేసేది, తర్వాత సత్సంతానాన్ని ఇచ్చేది. ఇన్నీ ఉన్నాయి కాబట్టి శ్రావణ మంగళవార గౌరీ వ్రతాన్ని, అదే నోముని తప్పకుండా చేసుకోవాలి. ఒకవేళ నోములు అయిపోయిన తర్వాత ఏం చేయాలమ్మా అంటే మంగళగౌరీని మనము గౌరీ అష్టోత్రంతో అమ్మవారిని పూజ చేసుకుని కాస్త పులగం చేసి నైవేద్యం పెట్టుకొని మీరు దాన్ని ఆరగించాలి. కాబట్టి శ్రావణ మాసంలో విశిష్టమైనది మంగళగౌరీ వ్రతము. ఈ రకంగా కనుక చేసుకున్నారు అంటే మీ ఇల్లంతా కూడా కళకళలాడుతూ అష్టైశ్వర్యాలని పొందుతుంది.